హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమాజతర. సో ఈ వారంలో రిలీజ్ అయిన మూవీ రెండే మూవీస్ పై, ఒకటి ఆ గోట్ లైఫ్ అది జీవితం, ఒకటి అదొకటి. సెకండ్ మూవీ వచ్చేసి తిల్లు స్కేర్. ఈ రెండు మూవీస్లో ఫస్ట్ నేను తిల్లు స్కేర్ పోదామనుకున్నా, సో అన్ఫార్చునేట్గా టికెట్ దొరకలేదు. సో గోట్ లైఫ్ మూవీ చూస్తా భయ్యా అబ్బా బాబా. ఇంతకుముందు నేను మన ఇన్స్టాలో కానీ పృథ్వీరాజ్ స్పీచ్లు కానీ చాలా అయిన సినిమా 16 ఇయర్స్ స్టోరీ, ఇంకా 6 ఇయర్స్ నుంచి చాలా కష్టపడినాము మేము. సో దుబాయ్లో షూట్ అది ఇది అని చాలామంది చాలా రకాలుగా చెప్పారు, కానీ సినిమా చూసాక గ్యూస్వాన్స్ పోయా. అంటే మన చిన్న ఎల్కేజీ పోరడ్డి రాచు ఈ స్టోరీ. సో నార్మల్ స్టోరీ భయ్యా, స్టార్టింగ్ ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో అంటే అమ్మాయి వాళ్ళ వైఫ్ ఈయన ఇద్దరు ముస్లిం. సో వాళ్ళ మొత్తం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈయనకి ఏంది, పైసలు ఎక్కువ సంపాదించి ఇంటికి నెలకి 100,000 పంపాలి, 50,000 పంపాలని అది ఒక రకమైన ఇంటెన్షన్తో. సో దుబాయ్కి పోదామని అనుకుంటారు. అంటే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఒక అన్న దుబాయ్కి వెళ్ళి, సో అట్లా 100,000 రూపాయలు పంపిస్తాను చెప్పి ఈయన ఏంది దుబాయ్కి పోదామని ప్లాన్లు ఉంటారు. సో వాళ్ళు ఇల్లుకి అయితే మా అన్న మొత్తం తాకర్ పెట్టేసి దుబాయ్కి పోతాడు. చూడు భయ్యా అబ్బా, అక్కడ ఒక చిన్న ఏదో ఇష్యూ వల్ల, అంటే చిన్న ఇష్యూ అనే ఏముండదు. సో ఇవాళ మనం చూస్తుంటాం చాలా జరుగుతున్నాయి ఫ్రాడ్స్, కొన్ని కన్సల్టెన్సీలు అయింది, మనీ తీసుకొని 100,000 తీసుకొని అక్కడ మన పాస్పోర్ట్ గుంజేసి చిన్న అన్ని లేబర్ పని చూపించుకుంటా అన్నీ చేస్తున్నారు. ఇవన్నీ అన్నీ జెన్యున్గా డైలీ జరిగే లైఫ్లో మనం చూసే ఉన్నాం. సో ఇవన్నీ జరిగే లైఫ్ సిచ్యుయేషన్ తీసుకెళ్ళి మూవీలో తీశారు భయ్యా. సినిమా అయితే గూస్ బంప్స్ చెప్పాలంటే, అయితే ఫస్ట్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఉంటుంది అది ఎంత అడిగినా వాళ్ళు, అంటే వీళ్ళు ముస్లిం, సినిమాలో వాళ్ళు ఉర్దూ లాంగ్వేజ్ మాట్లాడరు. సో ఆయన దాడిలా తీసుకొని ఒక ఇంటిని గుర్రల జాబ్, అంటే గుర్రాలు చూసుకోవాలి, అన్నం సినిమా చెప్తున్నా ఆయన అన్నం తిన్నారు. గుర్రాలకి గడ్డి ఏం పెడతారు అదే అన్నం, వాటర్ అవుతారు అవే తిని బట్కేస్తారు 5 ఇయర్స్. సో దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ అది ఇంటర్వెల్ ఏదైతే తెలుసు, అబ్బయ్యా 1 ఇయర్ 2 ఇయర్స్ అయినాక ఉంటే గడ్డ మాసిపోయిన గడ్డం ఒకటి చుట్టూ ఆయన తెచ్చిన బ్యాగులు అది ఇది అయిపోతాయి. అంటే వాళ్ళ హస్బెండ్ ఇంకా వాళ్ళ వైఫ్ ఇంకా వాళ్ళ మమ్మీ ఒక డబ్బాల చిన్న రూపాయి గోళీలా, రూపాయి స్వీట్లా ఉంటాయి రసగోళలా, అవి 5 ఇయర్స్ వరకు ఆ బకెట్లు ఉంటుంది. సో అవి ఇంకా 5 ఇయర్స్ ఉంటుంది, అవి ఇంకా తింటూనే ఉంటాడు. సో ఇంటర్వెల్ ఒక సీన్ ఉండవయ్యా, అంటే ఎట్లా అంటే పారిపోరామని ఎడారి నుంచి బయటికి వచ్చి పారిపోవడమని ట్రై చేస్తా. చూడు అయిపా ఒక బుల్లెట్ దింపుతారు మన ఉర్దూ వాళ్ళు, అంటే మన ముస్లిం. నేను చెప్తున్నా ఈ సినిమా, అంటే సినిమాలో హిందూ చూపించారు, వాళ్ళు ముస్లిమే విల్ బి ముస్లిమే, అంటే వాళ్ళు పాకిస్తాన్లా చూపిస్తారు, అంటే పాకిస్తాన్ అని చెప్పలేం కానీ. సో వాళ్ళ గన్స్ పట్టుకొని అట్లుంటారు. సో ఇంటర్వెల్ ట్విస్ట్ ఒక్కటి ఉంటుంది భయ్యా, ఆయన ఉడికి పారిపోదామని చూస్తారు, అయిపా బుల్లెట్ ఆగి కింద పడిపోతుంది. అక్కడ వరకు ఫస్ట్ సినిమా అయితే చాలా అంటే చాలా ల్యాగ్ ఉంది, అదొకటి మైనస్ పాయింట్. ఇంకొకటి సాంగ్స్ అంతగా బాగాలే, సారీ సాంగ్స్ చాలా బాగుంది. ఎందుకంటే నాకు వేరే సినిమా అనిపించింది కానీ లేదు, సాంగ్స్ అయితే ఓకే అప్ టు ద మార్క్. ఎందుకంటే మనం సాంగ్స్ అంత చెప్పలేం, అంటే మనం దానికి ఒక మాట చెప్పలేము ఎందుకంటే సాంగ్స్ అంత బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ తెలిసిన మన ARRahman, ఆయన గురించి మన తెలిసిన విషయమే ఏమనున్నా, ఎన్నో మూవీస్ చేశారు, ఇది ఒక మూవీ లెక్కన. సో సాంగ్ విషయం వస్తాయి కిరా, బీజం అయితే కిరాకొట్టి. సినిమాలో మైనస్ పాయింట్ ఏంటంటే సినిమా జర ల్యాగ్ అనిపించింది. సో ఇప్పుడు సెకండ్ హాఫ్ గురించి చెప్తామయ్యా. సెకండ్ హాఫ్ ఉంటే చూడు ఎట్లా పారిపోదాం అన్నదే సీన్, ఎట్లా పారిపోదాం అనే లైన్ స్టోరీ లైన్. సో వాళ్ళు ఆ తమ్ముడు కలిసారు మధ్యలో, అన్నా వెళ్ళిపోదామన్నా వెళ్ళిపోదామని అంటే ట్రై చేశారు. చూడు వాళ్ళు 6 డేస్ ఎదారి నుంచి నడుచుకుంటా, అన్నం ఉన్నది, ఫుడ్ ఉన్నాడు, లీల్బి ఉన్నావు, అలా తమ్ముడు ఉంటాడు చూడు భయ్యా. ఒక సీన్ మస్తు అయిపోయింది, అన్నం ఆకలి వేస్తే ఏమంటారు ఇదాడిలా
మట్టి ఇచ్చి మట్టి తినిపిస్తాడు బాబా. ఆ సీన్ అయితే నిజంగా కళ్ళకి వెళ్ళి ఇరిపొచ్చింది. కానీ నాకు ఒకటి చిన్న లాజిక్ అనిపిస్తుంది, ఇన్ని 7 డేస్ అన్నం తినకుండా ఉంటే మంచి చచ్చిపోడా. కానీ సినిమాలు ఏమో బతికే ఉంటాడు, ఇద్దరు చచ్చిపోతాడు, ఈరో బతికే ఉంటాడు, లాస్ట్ వాడుకు పోరాడు. ఆయన ఈయనంటే ఒక నేను నా భార్యని కలుసా, నా వైఫ్ని కలుసా, నా మమ్మీని కలుసా, నా ఫ్యామిలీని కలుసా చూసా అని ఒక హోప్తో ఉండి లాస్ట్ వాడుకు ఎట్లా వెళ్ళిండు, ఎదాడి నుంచి ఎట్లా తప్పించుకుండు, ఎట్లా బయటపడ్డాడు. ఇది భయ్యా సెకండ్ హాఫ్ వచ్చేసరికి క్లైమాక్స్ ఉంటుంది భయ్యా, ఏర్పు వచ్చేసరి అన్నం తినకుండా లిఫ్ట్ అడుగుతాడు చూడు అబ్బాబాబా. అక్కడ చిన్న ట్విస్ట్ ఉంటుంది భయ్యా, ఎవడైతే వీళ్ళు దుబాయ్ తీసుకోతారో మళ్ళీ ఆడ అక్కడ కనిపిస్తాడు చూడు అబ్బాబాబా. కానీ లాస్ట్కి క్లైమాక్స్లో ఏమవుతుందంటే పృథ్వీరాజ్ ఇంటికి వెళ్తారా, పైన విలేజ్ తెలంగాణకి వెళ్తారా లేదా అందరే క్లైమాక్స్. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసే ఉంటుంది క్లైమాక్స్ని. సో సినిమాల కొద్దిగా ల్యాగీ అనిపించింది, కానీ నేను ఈ ప్లస్ పాయింట్ ఓన్లీ వన్ మ్యాన్ షో భయ్య మన పృథ్వీరాజ్. ఎందుకంటే క్యాప్స్ ఎందుకు ఇస్తున్నా అంటే పృథ్వీరాజ్ భయ్య ఇన్ని రోజులు ఏదో 6 ఇయర్స్ కష్టపడదా, మిస్టేక్స్ అయినవి చాలా మిస్టేక్స్ అయిన మూవీ గమ్మివి వచ్చినప్పుడు కష్టపడడం మేము 6 ఇయర్స్ అన్నాం కానీ సినిమా చూసే తెలిసిపోయాయి. ఈ సినిమా పోయి చూసా నాకు తెలిసింది భయ్య, చెప్తున్నా ఈ సినిమా ఆయన ప్రాణం పెట్టి యాక్ట్ చేసిన మూవీ భయ్య. ద గాడ్ లైఫ్ అదివి జీవితం తప్పకుండా ప్రతి ఒక్కరు దయచేసి మీరు ఓటీటీ కోసం వెయిట్ చేయకుండా దయచేసి రిలీజ్ స్కేర్ ఇట్లా హిట్ అయ్యాను ఇది బి అట్లా హిట్ అయ్యింది. మనం రివ్యూ చూసామంటాం కొంతమంది ఫేక్ రివ్యూలు అంటే సినిమా చూడకుండా నెగిటివ్ రివ్యూ ఇచ్చి ఎల్లొడ్డు భయ్య ల్యాగ్ ఉంది ఏం లేదు సినిమా డల్ అది అంటారు కదా, అవన్నీ ఏం పట్టించుకోక భయ్య కళ్ళు మూసుకొని మీరు పెట్టిన రూపాయి పైసలు పెట్టిన ఒక్క రూపాయి అన్నీ సాటిస్ఫై అవుతాయి భయ్య. ఒక సీన్ ఉంటుంది భయ్య కాళ్ళకి మొత్తం అన్ని డేస్ నడుచుకుంటూ వెళ్తారు కదా కాళ్ళతో ఇట్లా ఏమంటాడు చర్మం ఇట్లా తోలు చేసేస్తుంది. అయితే నాకు థియేటర్ చూసే వామిటింగ్ వచ్చింది. ఆ రియల్ లైఫ్లో మీరు చూస్తేనే మీరు ఇట్లా ఎక్స్పీరియన్స్ అయితే తెలుసుంటా. మనం ట్రావెల్ చేస్తుంటాం కొన్ని ప్లేసెస్ కేరళ లైక్ కేదార్నాథ్ లైక్ శబరిమల. సో అట్లా నేను రియల్ లైఫ్లో చేసాను. సో మీరు బి దయచేసి ఈ సినిమా మిస్ అవ్వద్దు, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఓటీటీ కోసం వెయిట్ చేయకండి. ఈ సినిమాకి నా రేటింగ్ 3కి 5 అయ్యాం.